తెలంగాణలో ఒక ప్రభుత్వ ఉద్యోగి, అయితే పేరుకు ప్రభుత్వ ఉద్యోగి అయినా చేసే మాత్రం భారీగా లంచాలు. సో ఇప్పుడే మనకి బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు పరువు తీసే విధంగా లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిన సిఐ జానకి ఓ మహిళా ఇన్స్పెక్టర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 20,000 లంచం తీసుకుంటూ ఇన్స్పెక్టర్ జానికి ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన ఫిర్జాదీగూడలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఫిర్జాదీగూడ మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్ సెక్షన్లో జానికి ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా శానిటేషన్ వస్తువులు సరఫరా చేసే వ్యక్తి నుంచి సిఐ జానికి లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో 20,000 లంచం తీసుకుంటూ శానిటేషన్ ఇన్స్పెక్టర్ జానికి, దీంతో సదరు బాధితులు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులు చెప్పారు. ఈ క్రమంలో 20,000 ఇస్తుండగా జానకిని అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కాగా ఆఫీసులో ఇంకా ఏసీబీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగి ఒక్కసారిగా దొరికిపోయింది. అయితే ఏ విధంగా జరిగిందో ఆవిడకే తెలియని పరిస్థితి అన్నమాట. సో ఉద్యోగులందరికీ కూడా రెడ్ అలర్ట్ అంటూ ఈ విధంగా ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.